ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు చించివేత బిజినేపల్లిలో ఘటన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎన్జీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై జంటలకు సామూహిక వివాహ వివాహాలను ఆదివారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కావాల్సి ఉన్నది ఆమెకు స్వాగతం చెప్తూ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిరు కానీ శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను కోటలగడ్డలో ఒక ఫ్లెక్సీని జింపేసడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సందర్భంలో కూడా ఇట్లా ఫ్లెక్సీలు జింపేసిరు ఇక పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన రెండేళ్ల సంది జీతాలు రాకపోయేసరికి ఇట్లా నిరసన వేస్తూ ఉన్నారు ఇవాళ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటను చేసిర్రు రెండు నెలల నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోతే మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిర్రు మరి అసెంబ్లీలో ఎన్నో బడ్జెట్లు కేటాయిస్తు అన్నిటికీ బడ్జెట్ కేటాయించినటువంటి రాష్ట్ర సర్కారు ఇంకా వీళ్ళ పైసలు ఇవ్వలే అని చెప్పి భిక్షాటన చేసిర్రు జర వీళ్ళ కోసం కూడా సార్లు బిల్ కలెక్టర్లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం మరి మాకెందుకు ఇస్తలే అని చెప్పేసి ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేసారు ఎట్లా గడిస్తే మరి రెండు నెలల సంధిని జీతాలు ఇవ్వకపోతే మహిళ దారుణ హత్య ఫీల్కాన ప్రాంతంలో ఘటన నిరుద్యోగులకు మరో శుభవార్త ఈ నెలలో పదిహేను వందల నలభై ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు వెల్లడి నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త తెలిపింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదిహేను వందల నలభై ఆశా వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది వాటి భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదివారం ఆయన అసెంబ్లీలో వెల్లడించారు మరోవైపు బస్తీ దావాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలపడం జరిగింది ఇప్పటికే బస్తీ దావాఖాన లోపల కోటి మంది జనాలు సేవలు పొందినట్టుగా చెప్పుకోచ్చే కూతురుని చూసేందుకు వెళ్తూ మృత్యు రోడ్డు ప్రమాదంలో భర్త మృతి భార్యకు తీవ్ర గాయాలు హాస్టల్ ఉన్న బుజ్ పాపం చూడ్డానికి పోతూ ప్రియురాలు మోసగించిందని యువకుడు సూసైడు రాజేంద్రనగర్ నగర్ టానా పరిధిలో ఘటన వృద్ధుడు వెకిల్ చేష్టలు కోరిక తీర్చమని బాలికకు వేధింపులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి నడువా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు